85లో మీరు ఫస్ట్ పోస్ట్ని రాజౌరి తీసుకున్నారు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా. 89 వరకు ఆ 4 ఇయర్స్ అంత పీస్ఫుల్గా ఉండేదండి ఏరియా అంతా? అప్పటి వరకు పీస్ఫుల్గా, ఎలాంటి ప్రభావం లేకుండా. అంటే అక్కడ పబ్లిక్ ఏ విధంగా ఉండేవారండి ఆ 4 ఇయర్స్లో? పబ్లిక్ చాలా మనతో అంత కలిసిమెలిసి ఉండాలి, ఎలాంటి ప్రభావం లేదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో మనం శ్రీనగర్ వ్యాలీ ఆ కాశ్మీర్ చూసుకుంటే మోర్ దెన్ మెజారిటీ ముస్లిమ్స్ ఉంటారు. ఈవెన్ రజౌరి పూంచ్లో కూడా 45-50% రేంజ్లో హిందువులు ముస్లిమ్స్ ఉంటారు. హిందువులు ఎక్కువ ఈ యొక్క కఠువా డిస్ట్రిక్ట్లో ఉంటారు. అక్కడ కూడా ఇప్పుడు 45-50% మధ్యలో ఉన్నప్పుడు కూడా ప్రజలు మనతో స్నేహంగానే మంచిగా ఉంటారు. అలాంటి ఏని సమస్యలు మనకు ఎదురు కాలేవు. ఓకే, అంటే మీరు వెళ్ళే టైంకి 85లో ఆ రోడ్డు ట్రాన్స్పోర్టింగ్ అందరూ ఎలా ఏ విధంగా ఉండేది? చాలా చెప్పుకో స్థితిలో లేదు. మనం ఒకవేళ ఏఎస్పీ అయినా కానీ బస్సులో ట్రావెల్ చేసి వెళ్ళవలసిన పరిస్థితి. అంటే అప్పుడు జమ్మూ నుండి శ్రీనగర్కి ఎంత టైం పట్టింది? అప్పుడు ఉంటే మినిమం 12 గంటలు పట్టేది. వా, ఇప్పుడు రోడ్లు మంచిగా కాబట్టి 8-9 అవర్స్ అయితే సరిపోతుంది. కానీ మీరు వికారాబాద్లో సిటీ దగ్గరలో ఉన్న మీకు ఒకసారి జమ్మూ నుంచి అంత దూరం వెళ్తున్నప్పుడు ఆ లగేజ్, ఆ బస్సులు, కొండలు మధ్యలో ఫీలింగ్స్ ఏముండే సార్? చాలా ఇబ్బందికరంగానే అనిపించింది. ఇంత దూరం ఎలా వచ్చినాము, మనం ఎలా గడపడము, మనం ఒకవేళ ఎమర్జెన్సీలో ఇంటికి వెళ్ళాలంటే మనకు దారి ఏంటి, ఎంత సమయం పడుతుంది. ఆ రోజులో విమానం టికెట్లో ప్రయాణించే శక్తి కూడా లేదు మన శాలరీ. మనకు రిజర్వేషన్ అనేది ఎలా దొరుకుతుంది? ఎందుకంటే మనకు డైరెక్ట్ ట్రైన్లు ఏమున్నా కానీ మనకు రిజర్వేషన్ దొరకడం కష్టం. మనం ఎవరికి చెప్పడం, రిజర్వేషన్ చేయించుకోవడం, ఈ వ్యవస్థ అనేది అంత అభివృద్ధి చెందలేదు. అప్పుడు చాలా కష్టమైన పని. ఇప్పుడు ఈ మిలిటెన్సీ వల్ల చాలా ఓ రకంగా లాభాలు కూడా జరిగినాయి అనవచ్చు. పోలీసుల సంఖ్య కానీ, ఆర్మీ సంఖ్య కానీ, పారామిలిటరీ సంఖ్య కానీ విపరీతంగా పెరిగిపోయినది. తన వాహనాల సంఖ్య పెరిగిపోయినాయి. ఈ ఒక మిలిటెన్సీ వలన కేంద్ర ప్రభుత్వం విపరీతమైన డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాటిని కంట్రోల్ చేయడం, దానికి ఒక ట్రాన్స్పోర్ట్ అని, కమ్యూనికేషన్ అని, ఈ వ్యవస్థలన్నీ అభివృద్ధి చెందినవి. సార్, మీరు రాజౌరి నుంచి తర్వాత సబ్ డివిజనల్గా దౌడాకు వెళ్ళానంటున్నారు. డోడా డిస్ట్రిక్ట్ 89లో ఫస్ట్ యాక్టివేట్ అయింది. అంటే ఏం జరిగింది సార్ అక్కడ? అక్కడ ప్రభుత్వం ఒక ఫారెస్ట్ ఆఫీస్కు, తర్వాత ప్రభుత్వం గెస్ట్ హౌస్ ఉంటుంది, ఆర్ఎన్బి నిర్మించింది, వాటిలో బ్లాస్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే దాంతో ప్రారంభం. దాన్ని మీకు అప్పుడు రీజన్ తెలిసింది? వాళ్ళు లెటర్స్ ఏమి పెట్టారు దేనికోసం చేస్తున్నామని? అప్పటి నుంచి ఇక ప్రారంభం మొదలైంది మిలిటెన్స్ యాక్టివిటీ. హబ్బుగా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే ఫస్ట్ మీ పంచ సబ్ డివిజన్ స్టార్ట్ అయింది. ఓకే, దాన్ని కంట్రోల్ ఏం చేశారండి మీరు? మనము అప్పటికి పోలీసు ఇవన్నీ ఎప్పుడు గమనించలేదు కదా, ఇలాంటి బ్లాస్ట్లు కానీ మిలిటెంట్స్ ఉన్నారు కానీ. అప్పుడు ఆ యొక్క వ్యవస్థ అంత అభివృద్ధి చెందలేదు తెలుసుకోవడానికి. తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు, వీళ్ళ యొక్క ఉద్దేశం ఏమిటి అనేది తెలుసుకోవడం అప్పుడు ప్రారంభించింది. సబ్ డివిజన్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత గట్టిగా ఉండదు కదా, దానిపైన కేంద్రీకరించి ఉండలేము. అసలు ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అది మనకు ఎవరు చెప్పరు కదా. ప్రస్తుతం ఇనిషియల్ స్టేజ్లో మనకు ఆ అభివృద్ధి అంత చెంది ఉండదు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడ పోస్టింగ్? అక్కడి నుంచి నేను మళ్ళీ జమ్మూ డిస్టిక్లో క్రైమ్ డిపార్ట్మెంట్కి వచ్చినాను. క్రైమ్ డిపార్ట్మెంట్ తర్వాత ప్రమోషన్ వచ్చిన తర్వాత డిఐజీగా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళినాను. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్